श्री मात्रे नमः श्री आदिशक्ति चैनल को स्वागत सुस्वागत मन भगवद्गीता मूडो अध्याय तेसकोबोना श्रीकृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता तृतीयोध्याय कर्मयोग अर्जुन श्रीकृष्ण ये विधा प्रश्निस्ना श्रीकृष्ण काम्यकर्म अंटे मंची बुद्धि अलिपाव कदा मरी नन्नु एंदुकु ई घोरमैनटुवंटि युद्धं चेस्तुन्नावु अनेक अर्थमुलु कलिगिंचे नी मातलतो ना बुद्धि मोहं चेंदिनदि कनुक नाकु एदि मंचो एदि चेडो खच्चितंगा चेप्पु अनि अडुगुगा श्रीकृष्णुडु ई विधंगा चेप्पुचुन्नाडु ओ अर्जुन आत्मानुभूति कोरकु प्रयत्नं चेसे मानवुलु रेंडु रकालुगा उन्नारु अनि नीकु मुंदे तेलिपि उन्नानु ఒకరు దానిని జ్ఞానంతో కూడిన తాత్విక కల్పనల ద్వారా మరొకరు భక్తి యోగం ద్వారా అర్థం చేసుకుంటున్నారు కేవలం మనిషి కర్మల చేయకపోవడం ద్వారా కర్మఫలం నుండి తప్పించుకోడు అలాగే సన్యాసం ద్వారా అతడు పూర్ణత్వమును పొందలేడు కర్మ చేయకుండా ఎవ్వరు క్షణమైనా ఉండలేరు ప్రతి ఒక్కరిని ప్రకృతి గుణాల లక్షణాలను బట్టి కర్మ ప్రేరేపిస్తుంది మనిషి కర్మేంద్రియాలను గ్రహించిన మనసు ఇంద్రియ సుఖం గురించి ఆలోచిస్తే అతడు తనను తానే మోసగించుకున్నవాడు అవుతాడు అట్టివాడు మిత్యాచారి అని పిలువబడతాడు ఓ అర్జున శ్రద్ధావంతుడు మనసు చే ఇంద్రియాలను నిగ్రహించే అవసరం లేకుండా కర్మయోగం ద్వారా అత్యుత్తముడు అవుతాడు కర్మాచరణ లేకుండా మనిషి తన శరీరాన్ని పోషించుకోలేడు కాబట్టి నీకు చెప్పబడిన కర్మను చేయవలసిందే కర్మాచరణ చేయడం అనేది కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది భగవంతుని కోసం చేసే కర్మ ద్వారా నీవు ఈ లోకంలో సర్వ బంధముల నుండి విముక్తుడవుతావు భగవంతుడు సృష్టి ఆరంభంలో మానవులను దేవతలను సృష్టించి యజ్ఞం ద్వారా సుఖములను పొందేదరుగాక అని పలికెను యజ్ఞములచే ప్రసన్నమైన దేవతలు మానవులకు శుభమును కలిగిస్తారు ఆ విధంగా మానవులకు దేవతలకు మధ్య ఒకరికొకరు సహకారంతో అందరికీ మంచి జరుగును సకల జీవరాశులకు నిత్యం అవసరమయ్యే సమస్తాన్ని దేవతలు ప్రకృతి ద్వారా అందిస్తారు కానీ అటువంటి ప్రకృతికి దేవతలకు సమర్పించకుండా వినియోగించేవాడు ప్రకృతిని పాడు చేసేవాడు ఖచ్చితంగా దొంగ అవుతాడు మానవుడు ఆహారాన్ని పంచాగ్నుల ద్వారా సత్వినియోగం చేసి తినడం ద్వారా పాపము వేడబడిన ఆహారాన్ని తిన్నవారవుతారు శారీరక తృప్తి కోసం ఆహారాన్ని తయారు చేసుకొని తినేవారు కేవలం పాపంతో కూడిన ఆహారాన్ని తిన్నవారవుతారు సకల ప్రాణులకు ఆహారం అవసరం అట్టి ఆహారం వర్షం ద్వారా ఉత్పత్తి అవుతుంది వర్షములు యజ్ఞచరణముల ద్వారా కురుస్తాయి అట్టి యజ్ఞములకు సమిదెలో ఆహారము అవసరమవుతాయి దీనిని యజ్ఞచక్రము అంటారు యజ్ఞము విద్యుత్ ధర్మం నుండి ఉద్భవించింది ఏమి చేయాలో వేదాల్లో చెప్పబడి ఉన్నాయి అట్టి వేదాలు భగవంతుని నుండి ప్రత్యక్షంగా ప్రకటితమయ్యాయి అందుకే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మము యజ్ఞ కర్మలలో నిత్యము ప్రతిష్ఠితుడై ఉంటాడు అర్జున ఈ విధంగా నిర్ణయించబడిన యజ్ఞచక్రమును జీవితంలో అనుసరించని వాడు నిజముగా పాపమయ జీవనమే గడుపుతాడు కేవలం ఇంద్రియ సంతృప్తి కోసం జీవిస్తూ అట్టివాడు వ్యర్థముగా జన్మను గడుపుతాడు ఆత్మానుభూతితో జీవుడు ఆత్మానందాన్ని పొందుతాడు అట్టివాడు పూర్ణ సంతృష్టుడై కేవలం ఆత్మానందముతో సంతృప్తి చెందుతాడు అట్టివానికి ఎట్టి కర్మలు ఉండవు అందుకే కర్మఫలాలను ఆశించకుండా మనిషి విధిగా కర్మ ఆచరించాలి అందువలన అతడు భగవంతుని చేరుతాడు జనకుని వంటి రాజులు కేవలం కర్మలను చేయడం ద్వారానే పూర్ణత్వమును పొందారు అందుకే జనసామాన్యానికి బోధించే నిమిత్తము నీవు తప్పక కర్మలు చేయాలి శ్రేష్టమైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్య జనులు దానిని ఆచరిస్తారు ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా ఆచరిస్తుంది ఓ అర్జున ముల్లోకాల్లో నాకు విధించబడిన కర్మ లేదు నేను కోరేది ఏదీ లేదు
దేని పొందవలసిన అవసరం లేదు. అయినప్పటికీ నా విద్యుత్ కర్మలను నిలుపుకొని ఉన్నాను, ఎందుకంటే నేను నా కర్మలను చేయడంలో విఫలమైతే మనుషులందరూ నా మార్గమని ఆచరిస్తారు. అది విధిపూర్వకమైన కర్మలు చేయలేకపోతే ఈ లోకాలు నాశనమవుతాయి. అనవసరమైన ప్రజా సృష్టికి నేను కారకుడనై జీవులందరికీ అశాంతిని మిగిల్చిన వాడనవుతాను. అజ్ఞానులు ఫలాల కోసం కర్మలు చేసినట్లుగా విద్వాంసుడు జనులను సరైన మార్గంలో నడిపించడానికి ఆచరిస్తాడు. అర్జున, కర్మఫలాలపై ఆసక్తి గల అజ్ఞానులను వారి మనసులు కలతపెట్టి విద్వాంసుడు వారి కర్మల నుండి ఆపకూడదు. పైగా వారికి భక్తిభావన నేర్పుతూ వారిని సరైన మార్గంలో నడిపిస్తూ కర్మలలో నెలకొల్పాలి. మనిషి మాయా అహంకారాల వలన ప్రభావితుడయ్యి జీవభ్రాంతి చేత నిజానికి ప్రకృతి త్రిగుణాల చేత నిర్వర్తించబడే కర్మలకు తనను కర్తగా భావిస్తాడు. అర్జున, భగవంతుని భక్తి జ్ఞానంలో ఉన్నవాడు భక్తియుత కర్మకు కోరికల కోసం చేసే కర్మలకు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకొని ఇంద్రియాలను సుఖభోగాల మీద నెలకొల్పడు. అజ్ఞానులు ప్రకృతి త్రిగుణాల చేత ప్రభావితమై భౌతిక కర్మలకే పూర్తిగా ఆసక్తులవుతారు. కానీ కర్తల అజ్ఞాన కారణంగా ఆ కర్మలు అల్పమైనవైనప్పటికీ జ్ఞానులు వాటిని కలత పెట్టకూడదు. అర్జున, నాపై పూర్తి భక్తిభావంతో జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా మమకారం లేకుండా నీ కర్మలన్నిటినీ నాకు సమర్పించి యుద్ధము చేయుము. అర్జున, రాగద్వేషాదులు ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాల వంటివి. అట్టి రాగద్వేషాలకు ఇంద్రియాలు వశం కాకూడదు. అట్టి ఇంద్రియాలను రాగద్వేషాల నుండి నియంత్రించడానికి క్రమపరచడానికి నియమాలు పాటించాలి. అర్జున, ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయడం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించడమే ఉత్తమమైన మార్గము. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల ధర్మ మార్గాన్ని ఆచరించటం భయంకరమైన ప్రమాదకరమైన మార్గము. ఈ విషయాలన్నీ విన్న అర్జునుడు శ్రీకృష్ణుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఓ శ్రీకృష్ణ, ఎందుకు ఒక వ్యక్తి ఇష్టం లేకపోయినా బలవంతంగా వారి చేత ఎవ్వరూ చేయించినట్లుగా పాప పనులు చేయడానికి ప్రేరేపించబడుతున్నాడు? ఆ ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. రజోగుణం వలన కలిగే కోరిక కోపం అన్ని పాపాలకు మూల కారణాలు. ఎంత అనుభవించినా తనివి తీరని కోరిక, మహాపాపాలకు దారితీసే కోపము ఈ లోకంలో మానవుడికి మహాశత్రువులు. పొగ అగ్నిని, మురికి అర్థాన్ని, తల్లి గర్భంలోని శిశువుని కప్పినట్లుగా కోరిక ఆత్మజ్ఞానాన్ని కప్పివేస్తుంది. అర్జున, ఎంతకీ తృప్తి ఎరగని అగ్నిలాంటి కోరిక జ్ఞానులు నిత్యము శత్రువు. ఆత్మజ్ఞానాన్ని అలాంటి కోరికలు కప్పివేసి పాప పనులు చేయడానికి ప్రేరేపిస్తాయి. ఈ కోరికలకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఆశ్రయం ఇస్తాయి. కోరికలు జ్ఞానాన్ని కప్పివేసి మనుషులకు మోహాన్ని కలిగింపజేస్తాయి. ఓ అర్జున, అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీ చెప్పు చేతల్లో ఉంచుకొని జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే కోరికలని పాపాలను విడిచిపెట్టు. శరీరము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది అధికము. అయితే బుద్ధిని అధిగమించినది ఆత్మ. ఓ అర్జున, ఇలా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గుర్తించి బుద్ధితోనే మనసుని కలుపు. అప్పుడు నీ కోరికలనే శత్రువులను నువ్వు రూపుమాపగలవు. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము సమాప్తము. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.